ओंकारं बिंदुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ध्यानमूलं गुरोर्मूर्तिः पूजामूलं गुरोः पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोः कृपा। ॐ श्रीगुरुभ्यो नमः। ఆత్మస్వరూపులకందరికీ అభివాదములు. వివేక చూడామణి శంకర భగవత్పాద విరచిత వివేక చూడామణి మనం చూస్తున్నాము. ఈ కృష్ణ పరమాత్మ, వేదవ్యాసులు, శంకర భగవత్పాదులు, పోతనామార్చులు, వీరందరూ భగవత్ స్వరూపులు, భగవంతులే. భగవంతునికి ఎప్పుడైనా సరే పార్షియాలిటీ ఉంటుందా, పక్షపాతం ఉంటుందా? ఉండదు కదా. అటువంటి వారు మాట్లాడిన మాటలు ఏ విధమైనటువంటి లౌకిక అర్థాలు తీయకుండా అనువ్యాఖ్యానము అంటే శబ్ద ప్రమాణాలకు, ఉపనిషత్ బ్రహ్మసూత్ర భగవద్గీతలకు అనుగుణమైనటువంటి, అనుసరించి ఉన్నటువంటి అర్థాలను మాత్రమే మనము గ్రహిస్తాం. వేరే లౌకికమైన అర్థాలు మనము పక్కన పెడతాం. అంతేకాకుండా మనము చదివే పుస్తకాలలో ఈ గ్రంథాలకు సంబంధించినవి లౌకికమైన అర్థాలు ఎవరైనా వ్రాసి ఉంటే వాటిని చూడకుండా పక్కన ఉంచుకుంటాం. ఇది అందరికీ విన్నపము, ప్రార్థన. ముఖ్యంగా ఈనాటి అంశంలో గురువులను ప్రార్థించుకున్నాము. ప్రార్థించుకుంటూ ఒక్కసారి ఈ శ్లోకాన్ని కూడా మనసులో పెట్టుకుందాం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వర ఆచార్య శంకరాచార్య సంతమే జన్మ జన్మని సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. ఈ మంగళాచరణాన్ని పోయినసారి చాలా చక్కగా విశ్లేషించుకున్నాము. ఒక్కసారి పునశ్చరణ చేసుకుంటే ఎంతో ఉత్కృష్టమైన మంగళాచరణం చేయించారు భగవత్పాదులు. గురువు, గోవిందుడు, పరమానందం ఏకరూపమని నేర్చుకున్నాము. అత్యంత వినయంతో అహంకార భావాన్ని వదులుకొని ఆత్మ నమస్కారాన్ని సమర్పించుకున్నాము. అందరకు అన్ని కాలాలలో అన్ని సిద్ధాంతాల వారికి అనువర్తించేది ఈ మంగళాచరణం. ఆత్మానాత్మ వివేకంతో నిష్కామంగా చేసుకున్న ఆత్మ నమస్కారమే ఆ మంగళాచరణం. ఈ గ్రంథము సర్వవేదాంత సిద్ధాంతములతో ఉన్నటువంటి వివేకాన్ని మనకి బోధిస్తుంది అని తెలుసుకున్నాం. అగోచరమును సుగోచరం చేసేటటువంటి ప్రకటన రాజమైనటువంటి ఈ వివేక చూడామణి వస్తు నిర్దేశాన్ని కూడా కొంతవరకు పోయిన శ్లోకంలో చేసి ఉన్నారు. మంగళాచరణంలో మహావాక్యాలు నాలుగు గూఢంగా పొదగబడ్డాయి అంటూ చక్కగా అర్థం చేసుకున్నాం.
సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ సచ్చిత్ ఆనందం వాటి రూపాలే ఈ ప్రార్థన అని తెలుసుకున్నాం. పోయినసారి కొంచెం వ్యాకరణ విశేషాలు తెలుసుకోవలసి ఉండింది. ఇకపై అంత లోతుగా వ్యాకరణంలోనికి మనము పోవలసిన అవసరం ఉండదు. ఒకవేళ అట్లా ఉన్నా కూడా మనము డిస్కషన్ టైంలో వాటిని తీసుకుందాం. ఇప్పుడు ఈనాటి అధ్యయనాంశంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది వివేక చూడమణిలో మంగళాచరణం తరువాత మొదటి శ్లోకము అనుకోవచ్చు. జంతూనం నరజన్మ దుర్లభమత పుంస్త్వం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితిః ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతైః పుణ్యైర్వినా లభ్యతే. చాలా గహనమైనటువంటి శ్లోకము. చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఒక క్రమంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ శ్లోకంలో దాగి ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటంటే మనము ఏమి అధ్యయనం చేయబోతున్నాము అనే విషయాన్ని ఈ గ్రంథము ఏ ఏ విషయాలను విస్తరించి చెప్తుంది అనేటటువంటి ఒక రోడ్ మ్యాప్ అంటామే. ఏదైనా ఒక ఊరు మనం వెళ్ళాలంటే ఆ ముందు రోడ్ మ్యాప్ చూసుకుంటాము, అక్కడ ఏమేమి చూసుకుంటాము, ఏమి చూడాలి అనేటటువంటి విషయాలు నేర్చుకుంటాము. అవన్నీ కూడా ఈ ఒక్క శ్లోకంలోనే మనకు దర్శింపచేశారు ఆ భగవంతుడు శంకర భగవత్పాదుడు. చూడండి, ఎడమ పక్క ఉన్నటువంటి అంశాలు చూస్తూ ఉంటే మనం ఎక్కడున్నామో అర్థమవుతుంది. వాటి తాలూకా విశ్లేషణలు ఈ మెయిన్ ఫ్రేమ్లో కనిపిస్తూ ఉంటాయి. జంతూనాం నరజన్మ దుర్లభం అతః పుంస్త్వం తతో విప్రత దుర్లభం అతః దుర్లభం అతః. చూడండి, జంతూనాం నరజన్మ, రెండోది పుంస్త్వం, మూడవది విప్రత. మూడు అంశాలు చెప్పారు ఈ పాదంలో. తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం. నాలుగు ఇంకా చూద్దాం. ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి. చూసారా, ఎనిమిది అంశాలను బోధిస్తున్నారు. జంతూనాం నరజన్మ దుర్లభము అతః పుంస్త్వము తతః విప్రత తస్మాత్ వైదిక ధర్మ మార్గ పరత విద్వత్వం అస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మన సంస్థితి. ఇందులో నాలుగింటినేమో ఒక రంగులోని, ఇంకా నాలుగింటిని ఇంకొక రంగులోని చూపించడం జరిగింది. కారణం ఏమిటి? ఇది రెండు అంతస్తులు కలిగినటువంటి ఒక మహాసౌధం. ఈ సౌధంలో మొదటి అంతస్తు చేరడానికి నాలుగు సోపానాలు చెప్పారు. అవి ఏమిటి? జంతూనాం నరజన్మ దుర్లభము, పుంస్త్వము, విప్రత, వైదిక ధర్మ మార్గ పర. ఆ అంతస్తు ఎక్కితే సరిపోదురా నాయన, ఇంకా ముందుకు వెళ్ళాలి. నువ్వు నరుడుగా పుట్టినందుకు, మనుషుడిగా జన్మించినందుకు మొదటి అంతస్తుతో సంతృప్తి పడకు అంటూ ఇంకొక నాలుగు మెట్లు ఎక్కమంటున్నారు. ఏమిటవి? విద్వత్వం, ఆత్మానాత్మ వివేచనం, స్వానుభవం, అప్పుడు బ్రహ్మాత్మన సంస్థితి. అయితే వీటి వల్ల ఏమొస్తుంది? ముక్తి. ముక్తి లభించాలి అంటే ఎనిమిది సోపానాలు ఉన్నటువంటి రెండు అత్యంత ముఖ్యమైనటువంటి సోపానాలను ఎక్కి రెండు అంతస్తులను చేరుకొని ఆ రెండవ అంతస్తులో ఎనిమిది సోపానాలు దాటాక చేరుకుంటాము. ముక్తి న శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా లభ్యతే. పుణ్యైర్వినా న లభ్యతే. ఏం పుణ్యము? శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే. చూసారా, ఇది శ్లోకం. ఇక్కడ రెండు విషయాలు తెలుస్తున్నాయి. దుర్లభము, లభ్యత అని రెండు క్రియాపదాలు చెప్పారు.
జంతువునాం డాష్ 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 దుర్లభం అస్తి, జంతునాం నరజన్మ దుర్లభం అస్తి, పుంస్త్వం దుర్లభం అస్తి, విప్రత దుర్లభం అస్తి, వైదిక ధర్మ మార్గ పరత దుర్లభం అస్తి, విద్వత్వం దుర్లభం అస్తి, ఆత్మనాత్మ వివేచనం దుర్లభం అస్తి, స్వానుభవ దుర్లభం అస్తి, బ్రహ్మాత్మన సంస్థితి దుర్లభం. అయ్యో అన్నీ దుర్లభము దుర్లభం అంటున్నారే, మరి నా పరిస్థితి ఏమిటి? నేను మీటింగ్ ఆపేసి వివేక చూడమని క్లోజ్ చేసి వెళ్ళిపోవడమేనా? దుర్లభం అంటే అతి కష్టముతో సాధించగలిగినటువంటిది, ప్రయాస లేనిదే దొరకనిది. సులభం అంటే చాలా ఈజీగా దొరికేది. దుర్లభం అంటే ఎంతో కష్టతరమైనది. రేరెస్ట్ ద రేర్, వెరీ ప్రెషస్ అనే అర్థంలో తీసుకోవాలి. అయితే ముక్తి న లభ్యతే అన్నారు ఇంకొక దాంట్లో, ముక్తి లభించదు. మరి ముక్తి లభించకపోతే మరి ఎందుకు ఈ చదువుకోవడం? ఈ ఆత్మజ్ఞానాలు, 6 రకాలైనటువంటి గురువులు, 5 రకాలైనటువంటి అధ్యయనాలు, ఇవన్నీ ఎందుకు? ముక్తి లభిస్తుంది ఎప్పుడు? శతకోటి జన్మ పుణ్యై. శతకోటి జన్మ పుణ్యాలు మనం చేసామా లేదా? చేసే ఉంటాం. కాబట్టే నరజన్మ ఈ విధమైనటువంటి ఒక పొజిషన్కి మనం వచ్చిందాం. అంటే అర్హత సంపాదించుకోవడం, సంపాదించిన తర్వాత ముక్తి లభిస్తుంది అన్నారు. ఇక్కడ చూడండి, అతః తతో తస్మాత్ అస్మాత్ పరం, ఇలాంటి మాటలన్నీ ఒకదానికన్నా ఒకటి ఎక్కువగా ఉన్నది. అంటే ఒకదానికన్నా హయ్యర్ స్టెప్ అని చెప్పడం. అతః అంటే దానికంటే, తతో దానికంటే, అస్మాత్ తస్మాత్ దానికంటే, అస్మాత్ దీనికంటే అంటూ ఒకదానికంటే ఒకటి ఎక్కువగా ఉన్నాయి అని చెప్పడానికి ఆ స్టెప్స్ చూపించడానికి ఆ పదాలు వాడారు. ఇక క్రియాపదాలు రెండు, దుర్లభము లభ్యతే అన్నది. అంటే దుర్లభము అంటే తెలుసుకున్నాము, అంటే దొరకదు అని అనుకోకూడదు, దొరుకుతుంది కానీ చాలా ప్రెషస్, చాలా రేర్. అది ఎలా సాధించాలి అనేటటువంటిది మనం నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటన్నమాట, ఇప్పుడు ఏదైనా ఒక క్రికెట్ వరల్డ్ కప్ ఉందనుకోండి, మెనీ రౌండ్స్ ఉంటాయి. ముందేమో సింపుల్ ప్రిలిమినరీ రౌండ్స్, ఆ తర్వాత దాంట్లో క్వాలిఫయర్స్, క్వాలిఫయర్స్ తర్వాత ఏమో క్వార్టర్ ఫైనల్స్, క్వార్టర్ ఫైనల్స్ తర్వాత సెమీఫైనల్స్, సెమీఫైనల్స్ తర్వాత ఫైనల్స్, అలా ఎన్ని రౌండ్స్ ఇక్కడ కూడా ఉన్నాయి అంటూ మనం తెలుసుకుంటాం. ఇంకా చూద్దాం దుర్లభం 4 అంశాలు చెప్పుకున్నాము. ఏమిటి? నరజన్మ, పుంస్త్వం, విప్రత, వైదిక ధర్మ మార్గ పరత. ఈ 4 మెట్లు ఎక్కితే ఒక ఉత్కృష్టమైనటువంటి చక్కటి మనిషి అవుతాం. అంటే ఏమిటి? సమాజంలో అన్ని రకాలైనటువంటి విషయాలలో ఉత్కృష్టతని పొంది, గౌరవాన్ని పొంది, ఒక ఉన్నత స్థానంలో ఉంటూ అందరికీ ఆదర్శప్రాయుడుగా ఉండు, ఇలాంటి వాళ్ళు పుట్టారా అనే ఆశ్చర్యం కలిగించే ఒక మంచి మనిషి తయారవుతాడు. అయితే అది చాలదు. అది మనం ఈ ప్రపంచంలో వ్యావహారికంలో వ్యవహరించడానికి సరిపోతుంది. కానీ ఇంకా లోతుగా మనం వెళ్ళాలి. ఈ మనిషిగా పుట్టినందుకు ముక్తి సాధించాలి అంటే 2-4 మెట్లు కూడా ఎక్కి 2 అంతస్తు బంగారు మేడను చేరాలి. ఆ మేడ ఏమిటి? 5 విద్వత్వం, 6 ఆత్మానాత్మ వివేచనం, 7 అనుభవం, 8 బ్రహ్మాత్మన సంస్థితి. నరజన్మ దొరకడం, పుంస్త్వం అంటే చూద్దాం, విప్రత ధర్మ మార్గ పరత, అందులో వైదిక ధర్మ మార్గ పరత, అక్కడితో ఆపయకు నాయన నీ పర్స్యూట్స్, ఇంతకన్నా నువ్వు మీదకు ఎదగగలవు, ఆ ఎదగడమే ఇప్పుడు నేను ఈ పుస్తకంలో మీకు బోధిస్తాను అంటున్నారు ఆచార్యస్వామి. విద్వత్వము, ఆత్మానాత్మ వివేచనము, స్వానుభవము, తర్వాత బ్రహ్మాత్మ సంస్థితి. 85% ఆఫ్ దిస్ బుక్ 5, 6, 7, 8 సోపానాల మీదే ఉన్నాను. ఒక 15% మటుకు ఈ శరీరం అంటే ఏమిటి, స్థూల శరీరం అంటే ఏమిటి, సూక్ష్మ శరీరం అంటే ఏమిటి, కారణ శరీరం అంటే ఏమిటి, వీటిని ఏ విధంగా తీర్చిదిద్దుకోవచ్చు, ఈ ధర్మ మార్గం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా ఏమో మొదటి 4 మెట్లు ఒక 60 శ్లోకాల్లో ముగించారు. ఆ తరువాత ఉన్న 520 శ్లోకాలు కూడా విద్వత్వము, ఆత్మానాత్మ వివేచనము, స్వానుభవము, బ్రహ్మాత్మన సంస్థితి, వాటిని బోధించే అంశాలే. ఇక ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చూద్దాం. మొత్తం 8 మెట్లు చెప్పుకున్నాం కదా, ఒక్కొక్క మెట్ని అర్థం చేసుకుందాం. నరజన్మ, నరజన్మ మిగతా జన్మల కన్నా ఎందుకు ఉత్కృష్టమైనది? ఇట్లా చెప్పడంలో
మిగతా జంతువులన్నీ పనికిమాలినవని, మనమే ఏదో చాలా గొప్పవాడమని అహంకారాన్ని ప్రదర్శించడానికి కాదు. ఆత్మ వరకు జంతువులైనా పక్షులైనా లేకపోతే వృక్షాలైనా ఆత్మతత్వము చైతన్యము ఒక్కటే. ఉపాధి భేదం వలన వాటి వాటి సాధన క్రమము కానీ సాధన అధికారాలు కానీ వేరుగా ఉంటాయి. జన్మ కర్మ జన్మ మనకు తెలుసు, మన కర్మల వలననే మనకు జన్మం వచ్చిందని. జంతువునాం అంటే జంతువులలో అన్నారు, మనం కూడా ఒక జంతువు కాబట్టి జంతువునాం జంతువులలో జంతువుల తాలూకా క్రమంలో నరజన్మ. ఈ నరజన్మకు ఇంద్రియ శక్తి ఆలోచనాశక్తి సహకారము. ఇంద్రియ శక్తి అంటే చూడండి, ఇది ఉంది ఈ చెయ్యి, ఇది మన కర్మేంద్రియము. ఈ కర్మేంద్రియము ఎంత ఉత్కృష్టంగా డెవలప్ అయిందో మీ అందరికీ తెలుసు. అలాగే మన వాక్ శక్తి మన ఇంద్రియ శక్తులన్నీ కూడా చాలా ఆప్టిమైజ్ అయ్యి చక్కటి ఎదగడానికి పనికొస్తాయి. గమన శక్తి కూడా, అలాగే విచక్షణ శక్తి, వాక్ శక్తి, సంభాషణ, ఇంతకు మించి ఒక మంచి ఆయుర్దాయం ఒక 60-80-100 ఏళ్ల వరకు ఉండేటటువంటి ఆయు ప్రమాణం కూడా మనకు భగవంతుడు ఇచ్చాడు. 5 ఏళ్ళు 4 ఏళ్ళు 10 రోజులు 5 రోజులు ఉండేటటువంటిది అయితే సాధించే సమయం కూడా ఉండదు. ఈ ఆయు 84 లక్షల జీవరాశులు, 84 లక్షల రకాల జీవరాశులు, నాట్ నంబర్ బట్ ద టైప్స్ ఆఫ్ జీవరాశులు ఉన్నాయట. అందులో మానవ జన్మ ఒకటి. అప్పుడు 1/84 లాక్స్ టైప్స్లో అది దుర్లభమా రేరా కాదా ఆలోచించండి. అదే దుర్లభము అనడంలో, అంతకన్నా ఇంకేం లేదు. మానవ జన్మ కడుంగడు శ్రేష్టము అంటే ఇక్కడ ప్రాశస్త్యాన్ని చెప్పడానికే తప్ప జంతువులను త్రోసిపుచ్చడానికి కానీ జంతువులను ఒక నిమ్నభావంతో చూడడానికి కానీ కాదు. ఆత్మతత్వం వరకు మన ఇంట్లో పెరిగేటటువంటి కుక్క పిల్లి గోవు మనము ఒక్కటే. ఉపాధి భేదం వలన అవి సాధించగలిగిన దానికన్నా మనకు ఎక్కువ ఎక్విప్మెంట్ ఇవ్వబడినది అని అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఎడంపక్క చెప్తున్నామని లౌకికంగా అర్థం చేసుకోవడం, ఇక ఈ తర్వాత కుడిపక్క రాసినటువంటివి కొంచెం వేదాంత ప్రమాణాలతో ఉపనిషత్ అర్థాలతో మనం చెప్పుకుంటున్నాం. మనకు భాగవతంలోకి వెళితే 2వ స్కందంలో 225 నుంచి 248 వరకు 9 సర్గాలను చెప్తారు. తిర్యక్ సర్గము, ఊర్ధ్వ తిర్యక్ శ్రోత సర్గం అంటూ ఆ సర్గానికి చెందిన వాళ్ళం మనం మనుషులు. ఊర్ధ్వ తిర్యక్ శ్రోత సర్గం అంటారు మనం ఉన్నదాన్ని. అంటే ఈ యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్లో సృష్టిలో వర్ణిస్తున్న దాంట్లో ఆ సర్గానికి ఆ స్టేజ్కి ఆ టైప్కి చెందినవాడము. అంటే జంతువు అంటే ఏమిటి? జాయతే ప్రాదుర్భవతి, పుట్టుక గలది. పుట్టుక కలిగిన ఏదైనా జంతువే. అప్పుడు వృక్షం కూడా జంతువే, చిన్న మొక్క కూడా జంతువే, ఒక గ్లాస్ బ్లేడ్ కూడా జంతువే. బ్రహ్మగారు కూడా ఆ పుట్టుకు ఉన్నవారే. అంటే బ్రహ్మ దగ్గర నుంచి గ్లాస్ బ్లేడ్ వరకు అన్నీ కూడా జాయతే ప్రాదుర్భవతి. జని జంతువు ప్రాణి, ఈ ప్రాణికి స్వతసిద్ధంగా జ్ఞానం లేదు, కానీ జ్ఞానం తెచ్చుకునేటటువంటి అవకాశం ఉంది. ఎవరికి ఉంది? నరజన్మకి ఉంది. జంతువునాం అంటే ప్రాణులకు ఉపాధి భేదాలు ఉన్నాయని ముందే చూసుకున్నాం. అయితే ఆత్మతత్వంలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు. ఆత్మతత్వం ఒకటే, మనకు అది తెలుసు. రకరకాల ఆత్మలు ఉండవు, ఉన్నది ఒకటే ఆత్మ ఉంటుంది, ఉపాధులే వేరుగా ఉంటాయి. నరజన్మ అంటే నరస్య జన్మ. ఇది ఏం దేన్ని సూచిస్తుంది? ఒకటి శ్రేష్టత్వము, 2 ప్రాశస్త్యము, 3 అధికారి. అధికారి అంటే ఏదో కలెక్టర్గా లేదంటే ఒక డైరెక్టర్గా అధికారం అని కాదు, క్వాలిఫికేషన్. అంటే దానికి సరిపోయినటువంటి అన్ని రకములైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండడాన్ని అధికారము అంటారు వేదాంత పరిభాష. విద్యకు ముక్తికి నరజన్మ పొందుతారు దేవతలు అంటూ కఠోపనిషత్తులో వర్ణించబడింది. వాళ్ళకి ముక్తి పొందేటటువంటి అవకాశం అక్కడ లేదు స్వర్గంలో, ఎందుకంటే అది భోగభూమి, ఏ కర్మలో ఉండవు, ఆ జ్ఞానం పొందే అవకాశము లేదు. వాళ్ళు జ్ఞానం పొంది ముక్తి కావాలి అంటే మనుష్య జన్మ పొందాలి అంటూ మనకు ఉపనిషత్తు చెబుతుంది. నృణాతి నయతి ఆత్మానాం ఇతి నృణాతి, నరుడు అనేదానికి ఒక వ్యుత్పత్తి. నా రిష్యతీతి నరః, లేకపోతే నా రీయతీతి నరః. రిష్యతి అంటే నశించడం, నరిష్యతి అంటే నశించని వాడు. అయ్యో అదేమిటండి ఎలా అంటారు నశించకపోవడం ఏమిటి? ఎంతమందిని మనం చూస్తున్నాం, పుట్టిన వాళ్ళందరూ పోతున్నారు కదా. మన చేత నరిష్యతీతి అంటే లేదండి, ఈ జన్మలో జ్ఞాన సాధన చేస్తే మళ్ళీ జన్మ లేకుండా మోక్షాన్ని పొంది జన్మరాహిత్యాన్ని పొందుతారు.
జన్మరాహిత్యమే మృత్యు లేకపోవడం. జన్మం లేకపోతే మరి మృత్యు ఉండదు కదా, అప్పుడు నశించే శక్తి ఇది ఉండదు కదా. అదే నరిష్యతి ఇది నరియతి ఇది అనేది నరహ అంటారు. ఎందుకు నశించదో చెప్తుంది. ఇలాగే ఇంకా మన కఠోపనిషత్తులోకి వెళ్తే నరేణ అవరేణ అన్నారు. మనము ఆర్యులము అన్నవాళ్ళని నరులు లేక ఆర్యులు అంటారు, అనార్యులు అన్నవాళ్ళని ఆవరణేన, వర అనే పదం లేని వాళ్ళు ఆవరణులు. అనార్య జుష్టం అస్వర్గ్యం అకీర్తికరమర్జున అంటూ చదువుకున్నాం అక్కడ. ఈ నరేణ అంటే సంస్కరించబడినటువంటి భావములు కలిగిన ఉత్కృష్టమైనటువంటి మానవుడు. ఆవరేణ అంటే సంస్కారము లేకుండా ఉండి నిమ్నంగా జీవిస్తున్నటువంటి మానవుడు. అయితే చాయిస్ ఎవరిది? మనదే. ఫ్రీ విల్ ఈజ్ దేర్. మనము ఉత్కృష్టంగా ఉంటామా నికృష్టంగా ఉంటాము, మనము ఎదుగుతామా లేకపోతే నరుల్లో ఉంటూ జంతువుల్లో జీవిస్తాము. వాటికి లేనటువంటి గొప్ప క్వాలిటీస్ మనకి ఇచ్చినప్పుడు వాటిని ఉపయోగించుకొని ఆ డెక్స్టరిటీ అంటాము. ఆ డెక్స్టరిటీ అంటే అన్ని రకములైన నేర్పరితనము కలిగినటువంటిది నరజన్మ. చూద్దాం, ఇంకా చూద్దాం, ఒక సెకండ్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ స్లైడ్కి వెళితే మీకు దీనిలో ఉన్న విషయాలు తెలుస్తాయి. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగుర తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం అంటుంది భాగవతము ఏకాదశి స్కందంలో. అక్కడ కూడా మనుష దేహము దుర్లభమని, అటువంటి మనుషులలో వైకుంఠ ప్రియదర్శనం ఆ పరమాత్మ భావాన్ని దర్శించడము దుర్లభం మన్యే దుర్లభమని అనుకుంటాను అంటూ వేదవ్యాసులు అక్కడ కూడా రాశారు. ఇంకా పుంస్త్వం, ఈ విషయము ఈ తర్వాత విషయము చాలా జాగ్రత్తగా చూడాలి. ముందే చెప్పుకున్నాం భగవత్పాదులు భగవంతుడు, భగవంతుడికి ఏ విధమైన పక్షపాతము ఉండదు. వాళ్ళు నేరుగా ఒక లింగ భేదంతో స్త్రీలు పురుషులు అనేటటువంటి విభజనతో ఏ మాట మాట్లాడరు. అంచేత దీనిలో గూఢమైన అర్థము, వేదాంతార్థము, ఉపనిషత్ ప్రమాణార్థము ఉంది. పుంస్త్వం అనే మాటలు ఏమిటి? అది మగవారు మాత్రమే అని కాదు. ఫస్ట్ అర్థం చూసుకో, పుంసః భావః అంటే మనుష్యత్వం. మనిషిగా పుట్టిన ఎవరినైనా పుంసః అని అనవచ్చు. అలాగే మనం ఇంగ్లీష్లో కూడా చూడండి, మ్యాన్ కైండ్ అంటాం, మ్యాన్ అవర్స్ అంటాం, మ్యాన్ మేడ్ అంటాం. రాణి రుద్రమదేవి చరిత్ర కథ అని చెప్పి దాన్ని హెర్ స్టోరీ అనం కదా, హీ స్టోరీ అనే కదా అంటాము. అంటే ఏమిటి? అక్కడ హీజు మ్యాను ఆ తలుక ఆ స్పీషీస్ని అంటే మనుష్యత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఫీమేల్ ఆల్వేజ్ ఇన్క్లూడ్స్ మేల్. దెర్ ఈజ్ నో ఫీమేల్ కెనాట్ బి స్పెల్ట్ వితౌట్ మేల్. సో మేల్ ఈజ్ ఆల్రెడీ ఏ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్. ఓకే, పురుషుడు అంటే శరీరధారి, ఎంబాడీడ్, దేహి దేహం. దేహి ఏది? ఆత్మ. దేహం ఏది? ఇదిగో ఈ కనిపిస్తున్నదే ఇది దేహం. ఈ దేహములు వేరు కావచ్చు కానీ జంతువులకు మనకు మనలో ఉన్నటువంటి వేరువేరు మనుషులకు, కానీ దేహి మట్టుకు ఆత్మ మట్టుకు ఒక్కటే. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారంగా ఫిజికల్ మెంటల్ అండ్ ఇమోషనల్ వెల్బీయింగ్ అంటేనే ఆరోగ్యము అన్నారు. అంటే అటువంటి ఆరోగ్యం ఉన్నటువంటి మనిషి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. పుంస్త్వం అంటే వీర్యము, ఆత్మరేతస్సు, పాతి ఇజ్ ఈక్వల్ టు రక్షతి ఇది పుమాన్ అంటే రక్షించడానికి సామర్థ్యము కలిగిన వారు, స్త్రీలవచ్చు పురుషులవచ్చు. ధీరులు బలము ఉన్నవారు, పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు. పురు మనస అంటే గొప్ప మనసు గలవారు. సర్వాణి జ్ఞానాన్ని ప్రజానన్ పుమాన్ అన్ని రకములైన జ్ఞానములను గ్రహించగలిగిన సామర్థ్యము గలవారు పుమాన్. ఇప్పుడు చెప్పండి, పుంస్త్వం అన్న దాంట్లో స్త్రీలు పురుషులు వ్యత్యాసం ఉందా? లేకపోతే అందరినీ కలిపి చెప్తున్నారా భగవత్పాదులు? విజ్ఞానమయ పురుష, ఆనందమయ పురుష అంటాం కదా, అంతేగాని విజ్ఞానమయ స్త్రీ, విజ్ఞానమయ ఆనందమయ స్త్రీ అనం కదా. అక్కడ పురుష అనే శబ్దానికి, పుంస్త్వం అనే మాటకి అంత మ్యాన్ కైండ్ అందరూ అనేటటువంటి అర్థంలో తీసుకోవాలి. పుంస్ అనే ధాతువునకు అభివర్ధనే అంటే బాగా వృద్ధి పొందే క్వాలిటీ ఉంది. ఏ విధమైన అభివృద్ధి?
కర్మలు చేసి అభివృద్ధి పొందొచ్చు, జ్ఞానాన్ని పొంది ఇంకా కూడా రెండవ సోపానం రెండవ అంతస్తుని కూడా ఎక్కవచ్చు. అది మైత్రేయీ గార్గీ ఉభయ భారతి, శంకరులతో వాగ్వాదాలు చేసినటువంటి మండన మిశ్రుని భార్య ఉభయ భారతి, సయిత సావిత్రి అరుంధతి అనసూయ, చెప్పలేనంత మంది స్త్రీలు ఎంతో ఔన్నత్యాన్ని వేదాంత విషయాలలో కూడా సాధించారు. శంకరులే ఉన్నారు, ఆయన ఎన్ని దేవతా స్తోత్రాలు చేశారు, సౌందర్య లహరిని అమ్మ గురించి ఎంత చక్కగా చిత్రించారు, అన్నపూర్ణాష్టకము, తర్వాత మహిషాసురమర్దిని స్తోత్రాలు, ఎన్నో స్తోత్రాలు. అంటే ఆయనకు ఎట్టి విధమైన స్త్రీ పురుషులనే భేదభావము ఉండే అవకాశమే లేదు. మగువలేని మగవాడెక్కడా? ఈనాడు ఈ ఉపాధి ఇక్కడ కూర్చున్నాదంటే నాకు జన్మ ఇచ్చిన తల్లి కదా మూలము. ఆ తల్లిలో చూచే ప్రతి స్త్రీలో ఆ పరతత్వాన్ని, ఆ జగన్మాతను దర్శించడమే స్త్రీత్వాన్ని నిజంగా చూడటము. అటువంటి గౌరవభావమే మనం ఎప్పుడూ కూడా స్త్రీల ఎడల మనము ఉంచుకోవాలి. ప్రహ్లాదుడి తాలూకా వర్ణన చేస్తూ, తనయందు అఖిల భూతములందు సమహితత్వమున జరుగువాడు, పెద్దలు పెద్దల పొడగన్న భృత్యునికి అయ్యవడి చేరి నమస్కృతులు చేయువాడు, కనుదోయికి అన్య కాంత లడ్డంబైన మాతృభావన చేసి మనలువాడు అన్నారు ఆయన. అటువంటి జాతి, అటువంటి ప్రమాణాలు మనవి. అంచేత పుంస్త్వం అంటే చాలా నేరో మీనింగ్ మట్టుకు ఎట్టి పరిస్థితులను మన మనసులోకి రాకూడదు. అంటే ఇదేంటనమాట, సెల్ఫ్ రివరెన్స్ ఏమిటి, మంచి జన్మ వచ్చింది, అందులోనూ అన్ని సాధనాలతో ఉన్నటువంటి సాధించి ముందుకు ఎదిగే శక్తులు ఉన్న జన్మ వచ్చింది, అందులో అంత బలమైన ఆరోగ్యంతో అభివృద్ధి కోసం పాటుపడగలిగినటువంటి శరీరం వచ్చింది, అది చాలదు నాయన అంటున్నారు. విప్రత సాధారణమైన అర్థము బ్రాహ్మణుడు అని వస్తుంది, కానీ అది కానే కాదు అంటూ మళ్ళీ నేర్చుకుంటాం. బ్రాహ్మణ వర్ణంలో పుట్టడము కాదు. ద్విజ అంటే సంస్కారములు. ఏమి సంస్కారములు? ఉపనయనాది సంస్కారములు అంటే ఫిజికల్గా జుత్తు కత్తిరించడం, పిలకలు పెట్టడం కాదు. ఆ సంస్కారములను అభ్యాసం చేస్తూ చేయవలసినటువంటి అధ్యయనాన్ని గురువుల దగ్గర అత్యంత నమ్రతతో శుశ్రూషతో చేయడమే ద్విజత్వం. అంతే, విప్రత అంటే విప్రస్య భావ బ్రాహ్మణత్వము, విశేష విశేషేణ ప్రాతి అంటే పూరయతి షట్కర్మాణి ఇది విప్రహ, ఆరు కర్మలను పూర్తిగా క్షుణ్ణంగా చక్కగా ఆచరిస్తున్నవారు. వి అనే అనే పదానికి కిరణములు అని అర్థము. వి ప్రత అంటే కిరణములచే ప్రకాశించడం. కిరణాలు ఎలా వచ్చాయికి? ఇలాగా వెనక రేడియన్స్ లాగా. సత్కర్మల ప్రభావమే కిరణాలు, దాన్ని మించినటువంటి కిరణాలు ఎలా ఉంటాయి? అంటే విప్రుడు అంటే అవి చేస్తున్నవాడు. ఇంకా వేద కర్మణేభ్య నా పతతి, వేదములో చెప్పినటువంటి కర్మల నుండి దిగజారని వాడు. ఎట్టి పరిస్థితుల్లోనైనా వేద కర్మల నుండి దిగజారడు. మనకి అక్కడ ప్రవరాక్షుణ్ణి వరిస్తున్నప్పుడు చెప్తాడు, అయ్యో సాయంత్రం అయిపోయిందే, నా విహిత కర్మలన్నిటినీ నేను చేసుకోలేకపోతున్నానే అంటూ ఎంత బాధపడతాడో అక్కడ తెలుస్తుంది. అలాగే ఇక్కడ షట్కర్మలు అన్నాం కదా, యజనం అంటే హార్డ్వర్క్, యాజనం అంటే హార్డ్వర్క్ చేయించడం, దానం షేరింగ్, ప్రతిగ్రహం ఎవరైనా ఇచ్చింది పుచ్చుకోవడం, చాలా ఆదరభావంతో పుచ్చుకోవడం, అధ్యాపనం ఇంకొకరికి మనకు తెలిసిన రెండు ముక్కలు చెప్పడం, అధ్యయనం అంటే మనం చేస్తున్నటువంటి అధ్యయన భారత అధ్యయనాలు లాంటివి. ఇవి షట్కర్మాణి ద్విజస్యహి, ద్విజుని యొక్క షట్కర్మములు అంటూ నేర్చుకున్నాం. జన్మనా జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే, వేదపాఠి భవే విప్ర బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణ, అది స్తోత్రం. అంటే ఏంటనమాట, సాత్విక్ డిస్పోజిషన్ ఇన్ వన్ వర్డ్ అంటే సత్వగుణం చాలా పెంపొంది ఉండడాన్ని విప్రత అనుకోవచ్చు. ఇంకా ధర్మ మార్గ పరత, ఇది ఒక అధికారం, అర్హత, ఇది క్వాలిఫికేషన్, ఒక అవకాశం, ఒక సామర్థ్యం. ధర్మములో నడవనిదే ఆత్మజ్ఞానం పొంది ప్రయోజనం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, రావణాసురుడు ఉన్నాడు, ఆయన అన్నీ చదువుకున్నాడు, విప్రుడు పుంస్త్వం ఉంది, అన్నీ వచ్చాయి, కానీ ఆయనకి ధర్మ మార్గము తప్పినాడు కాబట్టి ఆయన మనకు ఆదర్శప్రాయము కాదు.
దేశ కాల ఆశ్రమ వర్ణ లింగ వ్యత్యాసాలు లౌకిక ధర్మాలకి ఉంటాయి. అయితే వైదిక ధర్మాలకి మట్టుకు ఎప్పుడూ అవి నిత్యము, మార్పు లేనివి, అందరికీ సమానమైనవే అవి. ఇక్కడ ఆయన మామూలుగా ధర్మ మార్గపరత అనకుండా వైదిక ధర్మ మార్గపరత అన్నారు. అంటే దీని ప్రమాణం ఏమిటయ్యా? ధర్మమా కాదా అంటే వేదమే ప్రమాణం. ఈజ్ నాట్ ఎ థిరిటీషియన్ టీచింగ్ ధర్మ ఫర్ అదర్స్. ప్రాకృత పురుషుడు కాక అనార్యుడు కాక ఆర్యుడుగా వైదిక ధర్మములచే సంస్కరింపబడిన వారు. వైదిక ధర్మ మార్గ పరత, పరత అంటే అత్యంత అనురక్తితో ఆచరణ చేస్తున్నవారు, తీరి తెలిసిన వాళ్ళు కాదు. ఉత్తమమైన నరజన్మ, ఆరోగ్యము, బలము, షట్కర్మ అనుష్ఠానము, వైదిక ధర్మ మార్గ పరత ఈ నాలుగు సమకూరాయండి. అంటే ఏమిటైంది? మోస్ట్ ఫిట్, ఏబుల్, సిస్టమేటిక్, ఎడోరబుల్, పర్ఫెక్ట్ అండ్ వర్చువస్ పర్సనాలిటీ. అయితే లోకంలో మంచి వారుగానే పేరు పొందుతారు, కానీ మోక్షానికి అది ఓన్లీ ఒక క్వాలిఫికేషన్ మాత్రమే. ఇంకా చేయవలసినది ఇంకొక నాలుగు మెట్లు, గోల్డెన్ స్టెప్స్ ఎక్కి ఆ ఆత్మ అనుభవం అనేటటువంటి సౌధంలో రెండవ అంతస్తును ప్రవేశించాలి. ఉత్కృష్టమైన కర్మకాండి అవుతారు ఇక్కడికి వస్తే. అంటే క్లీన్ మెదర్, వీటి వలన ఏంటవుతుంది? ఆత్మ అనేటటువంటి దర్పణము సుపూర్తిగా శుద్ధమయ్యి ఆత్మ ప్రతిఫలించడానికి రెడీగా ఉంటుంది. మనస్సు అనే దర్పణం పూర్తిగా క్లీన్ అవుతేనే కదా అందులో ఆత్మభావం ప్రతిఫలిస్తుంది. ఏ క్లీన్ మిర్రర్ ఏర్పడుతుంది వీటి వల్ల. ఇవి చూస్తూ చాలా కష్టంగా ఉందండి, మీరు ఎన్నో చెప్పేశారు ఇవి అవుతాయా, అలాంటి సినిసిజం అక్కర్లేదు. దిస్ ఇస్ ఓన్లీ టు ఇన్స్పైర్ అస్ దట్ వీ కెన్ అసెండ్ ఆల్ ఆఫ్ అస్. ఎ ప్రెషస్ గిఫ్ట్ బై గాడ్ టు రీచ్ దిస్ స్టేజ్. I am sure that all of us in this group are already in this stage. What we are urging, ikkada varaku only 60 shlokale cheptaru ayina, ee tarvata unna 60 shlokalu 520 shlokalu meeda metlu ekkadam gurinche maatladtaru. Ittuvanti gift manaki devudu chetha ivvabadina tarvata chentonam narajanma durlabham atah pumstvam tato viprata tarma tasmat vaidika dharma marga parata. Tarvata chuddam. ధర్మో విశ్వస్య జగత ప్రతిష్ట. అంటే ధర్మమే జగత్తుని కాపాడుతూ రక్షిస్తూ ప్రతిష్ఠిస్తూ ఉన్నది. ధరతి ఇది ధర్మ, అన్నిటినీ ధరించేదే ధర్మము అన్నారు. ఇక ఉపనిషత్ వాక్యాన్ని చూద్దాం. బృహదారణ్యకంలో చెప్తారు, యత్ ప్రశంసగం సతుహు కర్మహైవ తత్ ప్రశంసగం సతుహు పుణ్యో వై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనేతి తతోహ జరత్కారవ అర్థభాగ ఉపరరామ. మూడవ అధ్యాయం అధ్యాయంలో రెండవ బ్రాహ్మణంలో అర్థభాగ బ్రాహ్మణంలో వస్తుంది. ఏమిటండి దీని తాలూకా మీనింగ్? పుణ్యో వై పుణ్యకర్మణా భవతి పాప పాపేనేతి. పుణ్యకర్మల వలన పుణ్యములు, పుణ్యములు రావాలంటే పుణ్యకర్మలు చేయాలి, అలాగే పాపకర్మలు చేస్తే పాపము తప్పక అనుభవించాలి అంటూ వాళ్ళిద్దరూ జరత్కారుడు అర్థభాగుడు బాగా డిస్కస్ చేసుకుని ఏకాంతంలో మాట్లాడుకుని ప్రశంసగం సతుహు కర్మహి ఏవా, కర్మనే ప్రశంసించారు. ఏమిటా ప్రశంస? అన్ని జన్మలకు కారణము కర్మయే అంటూ నిరర్థించారు. తత్ ప్రశంసగం సతుహు అంటే మళ్ళీ దానినే ప్రశంసించారు. దేనిని? కర్మని. ఆ కర్మ దేనికి? జన్మకి. ఆ జన్మ రాకుండా చేసుకోవాలి అంటే మిగతా నాలుగు స్టెప్స్ ఎక్కాలి. మరొక శ్లోక మంత్రం చూడండి, తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ట ఆసేత్ బాల్యంచ పాండిత్యంచ నిర్విద్యాథ. తస్మాత్ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్ట ఆసేత్ బాల్యంచ పాండిత్యం చ నిర్విద్యాథ మునిర్మౌనం చ మౌనం చ నిర్విద్య అధ బ్రాహ్మణ. రెండు సార్లు వచ్చింది ఇక్కడ చూడండి, మొదట ఒక బ్రాహ్మణుడు, తర్వాత మళ్ళీ ఒక బ్రాహ్మణుడు. మొదటి బ్రాహ్మణ అంటే ఎంబీబీఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ని హౌ ఆర్ యు డాక్టర్ అంటాం. అంటే వాడు ఇంకా డాక్టర్ అవ్వలే, అంటే జస్ట్ బిగినింగ్ లో ఉన్నాడు. అంటే వాడు బ్రాహ్మణుడు అంటే ఇందాక చెప్పిన నాలుగు అధికారాలు సంపాదించుకుని ఈ మార్గంలోకి వస్తున్నవాడు. తర్వాత ఆఖరిని చెప్పిన బ్రాహ్మణుడు ఏంటంటే బ్రహ్మాత్మన సంస్థితి పొంది సూపర్ స్పెషలిస్ట్ అయిపోయిన డాక్టర్ లాగా నిజమైనగా డాక్టర్గా అయిపోవడం. దానికి ఏమిటంటున్నాయి? పాండిత్యము, బాల్యము,
మౌనము అమౌనము మౌనము తర్వాత బ్రాహ్మణత్వము అవి ఏమిటో చూద్దాం. విద్వత్వం అన్నారు కదా భగవత్పాదులు, విద్వత్వం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవ బ్రహ్మాత్మన సంస్థితి. ఇక్కడ విద్వత్వం అనేటటువంటిది పాండిత్యానికి సమానం, ఆత్మానాత్మ వివేచనం అనేటటువంటిది ఆ బాల్యం అన్నారే అది పాండిత్యం, మళ్ళీ మననం చేయడం వలన ఆ మననంతో స్థిరపడి బలం సంపాదించడాన్ని బాల్యం అంటారు. అమౌనం అంటే ఆత్మాన అనాత్మ విషయాలను వదిలిపెట్టడం, దాని వలన ఏర్పడేటటువంటి ఫలితము మౌనం. ఆ మౌనం చేత ఏమిటి వస్తుంది, స్వానుభవము వస్తుంది. ఆ తరువాత బ్రహ్మాత్మన సంస్థితి అంటే ఇక్కడున్న విద్వత్వానికి అక్కడ పాండిత్యాన్ని, ఇక్కడున్న ఆత్మానాత్మ వివేచనానికేమో అమౌనాన్ని, మౌనాన్నేమో స్వభావ స్వానుభవానికి, బ్రహ్మాత్మ సంస్థితికేమో బ్రాహ్మణత్వాన్ని ఈక్వేట్ చేయొచ్చు. అంటే ఉపనిషత్ వాక్యాన్ని యథాతథంగా తీసుకుని నాలుగు భాగాలుగా విభజించి విద్వత్వము ఆత్మానాత్మ వివేచనము స్వానుభవము బ్రహ్మాత్మ సంస్థితి అంటూ చెప్పారు. ఏషణలు పుత్రేషణ ఉత్రేషణ విత్తేషణ లోకేషణ మూడు రకములైన కోరికలు, వీటిని వ్యుత్థానము అంటే విడిచిపెట్టిన వెనుక ఆత్మజ్ఞానమే పాండిత్యం. ఆ పాండిత్యాన్ని మననం వలన గురు శుశ్రూషతో గురువుతో చక్కగా సామరస్యంతో అడిగి తెలుసుకోవడం వల్ల బలపడుతుంది, దానిని బలము అన్నారు. ఆ బలంతో అనాత్మను విడవడం అమౌనం, విడిచిన తరువాత కలిగినటువంటి ఫలము మౌనం. ఆ తర్వాత సిద్ధించేది అతడే బ్రాహ్మణుడు బ్రహ్మవిత్తు. అప్పుడు ఆత్మ వేరు ఈ శరీరం ఉపాధి వేరుని తెలిసిపోయింది కదా మనకి, అరే ఆత్మవా అరే ద్రష్టవ్య శ్రోతవ్యహ మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మను తెలుసుకో, శ్రవణం చేయి, మననం చేయి, నిధిధ్యాస చేయి అంటే ఎందుకు చెప్తారు, అది శరీరమే అది ఒకటి అనుకోండి, అప్పుడు ఇన్ని చెప్పక్కర్లేదు కదా, శరీరం ఉంటే మళ్ళీ దాన్ని తెలుసుకో మననం చేయి శ్రవణం చేయి అక్కర్లేదు, అది తెలియని విషయం కాబట్టి దానిని ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఇప్పుడు విద్వత్వం లౌకిక విద్యలలో ఆడిక్యరి ఉండడం, ఒక ఎక్స్పర్ట్ ఫిజిషియను లేకపోతే ఇంజనీరో చార్టర్డ్ అకౌంటెంట్ అవడము ఆత్మవిద్యకు పనికిరాదు, అది మంచిదే ఉండడం, అది ఉండడం వల్ల తప్పు లేదు, కానీ అది దేనికి పనికొచ్చేటట్టు కాదు. గురూపదిష్ట శాస్త్రబద్ధమైన వైదిక విజ్ఞానమే విద్వత్వం. ఉపాసనా సహితంగా ఉండాలి, కర్మకాండకు సంబంధం లేనిది. కర్మకాండ మొదటి నాలుగు మెట్లతో సరి, తర్వాత నాలుగు మెట్లలో మరి కర్మకాండ సంబంధం లేదు. విద్వత్వం విద్వత్తులో ప్రతిష్ఠించబడి ఉండడం. పాండిత్యం అనే మాట వాడారు, పాండిత్యం అంటే భగవద్గీతలో అంటారు పండితాః సమదర్శినః అని. అంటే పండితుడు అంటే ఎవరు, ఈ విద్వత్వం ఉన్నవారే. ఇందాక శ్లోకంలో కూడా చూసాం కదా మంత్రంలో పాండిత్యం అని, సమదర్శినః అనేది అక్కడ చూశాము మనం. బృహదారణ్యక మంత్రాన్ని కూడా చెప్పుకున్నాం. సప్త జ్ఞాన భూమికలు అనేవి జ్ఞానవాసిష్టంలో బోధిస్తారు, వాటి గురించి వస్తుంది, తర్వాత డీటెయిల్డ్గా చూద్దాం. ఆత్మానాత్మ వివేచనానికి చక్కని స్థాయి అధికారము ఇక్కడికి మనకి ఏర్పడ్డాయి. ఇక అబ్సల్యూట్ రెడీనెస్ టు ఇన్క్వైర్ డీప్ ఇన్ టు ఆత్మ అండ్ అనాత్మ ఈస్ దేర్ బై దిస్ స్టెప్. ఇక్కడ ఏం చేస్తారు ఈ విద్వత్తుతో, వై ఐఆమ్ హియర్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మై లైఫ్ అనే ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. నాట్ హూయమై వాట్ ఎమ్ఐ అనేటటువంటిది కూడా ఆలోచన మొదలవుతుంది. ఆ తరువాత హూయమై అంటే ఏమిటో తెలుసు. ఇటువంటి స్టేజ్ని మనము విద్వత్వం అంటాము. దీంట్లో సప్త జ్ఞాన భూమికలు అన్నాము, శుభేచ్ఛ విచారణ తను మానస సత్వాపత్తి అసంశక్తి పదార్థ అభావిని తురియగ, వాటి గురించి ఇప్పుడు మనం విశ్లేషించుకోము. ఆ సమయం వస్తుంది, ఆ సందర్భంలో ఒక్కొక్క దానిని విశ్లేషించుకుంటాము. ఇప్పుడు ఈ విద్వత్వం ఉన్నవాళ్ళు బ్రహ్మ జిజ్ఞాసి అనే స్థాయిలో ఉంటారు, మిగతా ఆత్మనాత్మ వివేచనము స్వానుభవము బ్రహ్మాత్మ సంస్థితి పొందినప్పుడు బ్రహ్మదర్శి బ్రహ్మవిధు బ్రహ్మవిద్వర బ్రహ్మవిద్వరీయాన్ బ్రహ్మవిద్వరిష్ట అనే క్వాలిఫికేషన్ వరకు ఎదుగుతారు. ఇది జ్ఞానవాసిష్టంలో సప్త జ్ఞాన భూమికలు అంటూ చెప్తారు. ఇక్కడ భగవత్పాదులు ఈ శ్లోకాన్ని బోధించడంలో ఓ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఉంది. అంటే చూడండి నాయన, టైం అయిపోతుంది, మీ జీవిత పరిమాణం దాటిపోయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు, ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోండి, వెంటనే మీరు ఈ మార్గంలోకి రండి అంటూ మనను గోడ్ చేస్తున్నారు.
అలాగే మన మీదమైన అపారమైన దయ, కంపాషన్, కరుణతో, అనుగ్రహ భావంతో మనకు ఇవి బోధిస్తున్నారు. ఇప్పుడు 5 స్టెప్స్ చెప్పుకున్నాం కదా, రెండవ అంతస్తు ఎక్కడానికి 5, 6, 7, 8 విద్వత్వము, తరువాత ఆత్మానాత్మ వివేచనము, స్వానుభవము, బ్రహ్మాత్మన సంస్థితి. ఇవి ఈ 4 స్టెప్స్కి ఇందాక శ్లోకంతో పాండిత్యం అనేది విద్వత్వం అని, తర్వాత బలము పాండిత్యాన్ని మననం చేయడం వల్ల విద్వత్వంలో బలం ఏర్పడుతుందని, అనాత్మ విషయాలను వదిలిపెట్టుకోవడం అమౌనమని, మౌనమేమో స్వానుభవమని, బ్రహ్మాత్మన స్థితి అంటే బ్రాహ్మణ అంటే ఆ బ్రహ్మత్వాన్ని పొందడం నేర్చుకున్నాం. మొదటి 4 మెట్లు ఎక్కి ఎదుగుతాము, క్వాలిఫైడ్ టు దిస్. ఇక్కడ మనం గ్రహించేదంతా శృతి ప్రమాణమైనటువంటి జ్ఞాన విషయమే. వివేక చూడమని బోధన ఎక్కువ భాగం ఈ అంశాల మీదనే ఉంటుంది. ఇక్కడ సాధన పంచకంలో మనం నేర్చుకున్న 3 మళ్ళీ 5 శ్లోకాల్లో ఉండే సోపానాలు ఈ పర్టికులర్ 4 స్టెప్స్కి మనకి అప్లై అవుతాయి. మ్యాటర్ టు స్పిరిట్ అంటే మెటీరియలిజం టు స్పిరిచువాలిటీ. దీస్ 5 స్టెప్స్ 4 స్టెప్స్ ఆర్ 5, 6, 7 టెల్ అస్ హౌ వి మూవ్ ఫ్రమ్ మెటీరియల్ పర్స్యూట్ మెటీరియల్ ఎక్సలెన్స్ టు స్పిరిచువల్ ఎక్సలెన్స్. శతకోటి జన్మ, అనేక జన్మలు, అనంతమైన ఉపాధులు. జన్మ అంటే ఉపాధి, పుట్టడం. శుక్రతైహి అంటే బాగా ఆచరింపబడినటువంటి జ్ఞాన సాధన. దీనినే ఉపనిషత్తులో కీర్తి అన్నారు. కీర్తి అంటే ఏదో ఫేము, డాక్టర్గా ఇంత కీర్తి పొందాడు అది కాదు. అక్కడ జ్ఞానాన్ని కీర్తి అంటారు ఉపనిషత్తుల్లో. పుణ్యైహి సుకృత ఆచరణ ఫలము, సుకృతములు చేసే యాక్షను పుణ్యదంతాలుక ఫ్రూట్ ఫలితము. దీనిని ఉపనిషత్తులో శ్లోకము అంటారు. దీనినే జ్ఞాన ఫలము, జ్ఞానము కలగడం కీర్తి అని, జ్ఞాన ఫలాన్ని శ్లోకమని బృహదారణ్యకం చెప్తుంది. వినా న లభ్యతే, వినా అంటే కే వినా అంటాం కదా హిందీలో, అది లేకుండా న లభ్యతే, అంతటి సాధన లేకుండా లభింపదు. ఇది భగవద్గీతలో ప్రయత్నాద్ యతమానస్తు యోగీ సంశుద్ధ కీర్భిష అనేక జన్మ సంసిద్ధ తతోయాతి పరాంగతి అంటూ ఇదే విషయాన్ని అక్కడ బోధించారు. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అది కూడా చెప్పారు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. నిన్న భగవద్గీత అధ్యయనం చేపిస్తూ 7వ అధ్యాయంలో ఒక శ్లోకం కూడా చెప్పారు. మనుష్యాణం సహస్రేషు అని రవిప్రకాష్ గారు మనకు బోధించారు. మనుష్యులలో వేలలో ఎవడో ఒకడు నా గురించి ఆలోచిస్తాడు. ఆ విధంగా ఆలోచన చేసి బాగా విచారించి ఆత్మజ్ఞానం పొందినవాడు కశ్చిన్ మాం వేత్తి తత్వత. ఇక్కడ శంకర భగవత్పాదులు కూడా అదే చెబుతున్నారు. ఇది ఎప్పుడు చేయాలి, దీంట్లో ఉండి ఎలా ఉండాలి, ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానంలో 24/7/365. ఎప్పుడో ఫ్లాషెస్ పొద్దున్న 5 నిమిషాలు ఆత్మజ్ఞానం కలిగింది, మళ్ళీ నేను లౌకిక జ్ఞానంలో ఉన్నానంటే పనికిరాదు. దిస్ ఈజ్ అ కంటిన్యువల్ అండ్ కంటిన్యూస్ ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ ఇన్ దట్ స్టేట్ ఆఫ్ బ్రహ్మాత్మన సంస్థితి. ఇదే పూర్ణాత్మభావం అని సాధన పంచకంలో ఉన్నటువంటి ఆఖరి ఉపదేశము అధపర బ్రహ్మాత్మన స్థియతాం అంటూ నేర్చుకున్నాం కదా. పూర్ణాత్మ సుసమీక్షతం జగదిదం తద్బాధితం దృశ్యతాం ప్రాకర్మ ప్రవిలాప్యతం శృతిబలాత్మాప్యుత్తర శ్లిష్యతాం అధపర బ్రహ్మాత్మన స్థీయతాం. అది బోధన. ఇక్కడ చూడండి, చిన్న మ్యాథమెటిక్స్ టీచర్ కూడా ఇక్కడ ఉన్నారు మనకి. శంకర భగవత్పాదంలో పెద్ద గణిత శాస్త్రజ్ఞులు. ముక్తి 1 అనుకుంటే బ్రహ్మాత్మన 10 రెట్లు దూరంగా ఉంది, స్వానుభవము 100 రెట్లు దూరంగా ఉంది, ఆత్మానాత్మ 1000 రెట్లు దూరంగా ఉంది, విద్వత్వం 10,000 రెట్లు దూరంగా ఉంది, దానికి 10వ ధర్మ మార్గము, దానికి 10వ 10 లక్షల విప్రత, దానికి 10వ పుంస్త్వము, దానికి 10వ 10 కోట్ల నరజన్మ. ఈ దుర్లభమైన 100 కోట్ల నరజన్మలు పొందిన తరువాత, 100 కోట్ల జన్మల తర్వాత ముక్తి అంటే 1 ఏకత్వం, ఏకమేవ అద్వితీయానికి చేరడానికి 1, 10, 100, 1,000, 10,000,000, 10 లక్షల, 10 కోట్లు, 100 కోట్లు, శతకోటి అన్నారు. అంటే ఇక్కడ నెంబర్ మీద ఇంపార్టెన్స్ లేదు. నీకు 1000 సార్లు చెప్పాను రా అంటే ఏమిటి, లెక్క పెట్టి 1000 సార్లు చెప్పానని కాదు. విష్ణు సహస్రనామము,
సహస్ర శీర్ష పురుష లలితా సహస్రము అనేకము సహస్ర బాహు సహస్ర ఉదరం సహస్ర హస్తం సహస్ర అక్షం అంటే ఎన్నో అని అనంతము అని 100 కోట్లు అంటే చాలా ప్రెషస్ వెరీ రేర్ అయితే ట్రై చేయకుండా అయ్యయ్యో నాకు రాదు అనేటటువంటి భావన లేకుండా ప్రయత్నంలో ఉండాలి ద ప్రోడక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ అని చెప్పడానికి ఒకనాట్లో వచ్చేది కాదయ్యా ఆ దుర్లభం నుంచి సులభం చేసుకుని ముక్తిని పొందవచ్చు దిస్ ఈజ్ ద ట్రాక్ ఫర్ ఎవల్యూషన్ అంటూ నేర్పించారు ఇక్కడ క్లోజ్ చేసే ముందు ఈ ఒక్క స్లైడ్ చూసి మనము 45 నిమిషాలకి ఇంకా 3 నిమిషాలు ఉంది మొదటి భాగము 2, 3 అలా 9 భాగాలుగా ఈ గ్రంథాన్ని మనం విభజిస్తే 66వ శ్లోకం వరకు ఈ మొదటి 4 అంశాలను అంటే ఏమిటి నరజన్మ శరీరము పుంస్త్వము విప్రత వైదిక ధర్మాలు వాటి గురించి చెప్తారు అధికారం ఎలా సంపాదించాలి అంటే హౌ టు ఎంటర్ యాజ్ ఎ క్వాలిఫైడ్ ఆస్పిరెంట్ ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలంటే ముందు మంచి మార్కులతో జేఈ ఏదో లేదు నీటో ఏదో క్లియర్ చేయాలి కదా అది అధికారి కావడానికి 66 శ్లోకాలు అక్కడి నుంచి 146 వరకు శ్రవణము పార్ట్ 1 ఆత్మానాత్మ వివేచనం 2వ పార్ట్ ఆత్మానాత్మ వివేచనంలో మననము 224 266 వరకు నిధ్యాసన 341 వరకు బ్రహ్మాత్మన సంస్థితి నెంబర్ 2 సవికల్ప సమాధి ఆ తరువాత బ్రహ్మాత్మన సంస్థితి నెంబర్ 3 నిర్వికల్ప సమాధి ఈ శ్లోకాలనే మనము అతివిస్తృతంగా సాధన పంచకంలో ఆ నిర్వికల్ప సమాధి స్థితిని ఆ తర్వాత వచ్చినటువంటి జీవన్ముక్త స్థితిని మనం నేర్చుకున్నాం నేహ నానాస్తి కించన జీవన్ముఖ ముక్త స ఉచ్యతే అంటూ చాలా శ్లోకాలు చదువుకున్నాం అవి ఇక్కడవే సర్వసంగ విముక్తియే జీవన్ముక్త స్థితి ఆ తరువాత శిష్యుడు బ్రహ్మభావాన్ని పొందాడు ఆ శిష్యుని అనుభూతి స్వానుభవాన్ని 520 వరకు వర్ణిస్తారు 521 నుంచి 581 వరకు గురువుగారు శిష్యుడు ఒకే స్థాయిలో వచ్చారు అంటే ఇద్దరు ఈయన గురువుగారు బ్రహ్మత్వంలో ఉన్నారు శిష్యుడు అదే తన అద్వితీయ బ్రహ్మంలో వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుంది అనేటటువంటిది 581 వరకు చెప్తారు ఇవి ఇక్కడ ఉన్నటువంటి సారాంశాలు సోపానాలు ఇక్కడతో ఈనాటి అధ్యయనాన్ని మనం ముగించుకుంటాము మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ బ్రహ్మ విద్య లేక ఆత్మ విద్య ఇట్ ఈస్ నాట్ ఏ మార్కెటబుల్ కమోడిటీ ఏదో అమెజాన్లో పోయి ఆర్డర్ చేసేద్దాం మోక్షం 5 కేజీలు అంటే రాదు బజార్లోకి వెళ్ళి నువ్వు పట్టుకొచ్చి వయ్యాని మా ఆవిడ నాకు చెప్తే నేను బ్యాగ్తో వేసుకుని మోక్షాన్ని పట్టుకురాలి దిస్ ఇస్ నాట్ మార్కెటబుల్ లేకపోతే గురువు గారు ఉంటారు చాలా జ్ఞాని బ్రహ్మజ్ఞాని ఆయన నా తల మీద ఇలా చేయబెడతారు చేయబెడితే బ్రహ్మజ్ఞాని నాకు రాదు ఆయన మంచి గురువు ఆయన బ్రహ్మజ్ఞానే కానీ చేయబెట్టినది మాత్రం ఏం ఇలా కరెంట్ పాస్ అయినట్టు పాస్ అయిపోతుందని నమ్మకండి గురువు స్టాచ్ ఈజ్ ఓన్లీ టు గైడ్ అస్ గురువు రంగిరిపద్నే మనశ్చేన లగ్నం బై వన్ సెల్ఫ్ వీ హ్యావ్ టు ఫర్ వన్ సెల్ఫ్ బై వన్ సెల్ఫ్ మన కోసము మనమే చేసుకోవలసినటువంటిది అని తెలుసుకోవాలి ఇక్కడ మురళి కనిపిస్తుంది చూడండి ఆ మురళి ఒక రీడ్ అంటే ఒక సాధారణ వెదురు ఆ మురళికి మంచి నాదము ఎంతో శృతితో శ్రావ్యమైనటువంటి వెనుగ నాని వినిపించడానికి శక్యమవుతుందా అవుతుంది ఎప్పుడు దానిలో పరమాత్మతత్వం ప్రవేశించినప్పుడు ఆ వేణుగోపాలుడు ఆ వేణువును తీసుకుని ఊదినప్పుడు మురళి చక్కని నాదాన్ని పలికిస్తుంది మనము ఆ మురళి ఆ వాయించేవాడు ఆ పరమాత్ముడు అంతే కదా వెదురును మురళిగా మలచి ఈ వెదురును మురళిగా మలచి మాలో జీవన నాదం పలికిన నీకే హృదయ నివేదన సత్యం జ్ఞానమనంతం నిత్యమనాకాశం పరమాకాశం గోష్ఠ ప్రాంగణ రింఖణలోలం అనాయాసం పరమాయాసం మాయా కల్పిత నానాకారం అనాకారం భువనాకారం మమానాథం అనాథం మమానాథమనాథం ప్రణమత గోవిందం పరమానందం ప్రణమత గోవిందం పరమానందం అనాత్మాశ్రయోహం మమాధ్యాసహానాత్ తదేకో వశిష్ఠ
శివః కేవలః అహం. జాతి నీతి కుల గోత్ర దూరగం నామ రూప గుణ దోష వర్జితం దేశ కాల విషయాతి వర్తియత్ బ్రహ్మ తత్వమసి భావయాత్మని. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం.